అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు? ఎందుకంటే మీరు మహా అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోలేము. అటువంటి వారితో వారి మధ్య మీరు పెరిగారు, సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా? ఏదైనా పర్టికులర్ సినిమా షూట్? సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు, వెళ్ళేవాడిని చూసేవాడిని, బట్ అంత గుర్తుపెట్టుకోదు. బట్ అత్తగారు కొత్త కోళ్ళు, అందులో విజయనిర్మల్ గారు ఫ్రీక్వెంట్గా అనేవారు, సావిత్రి గారు అనేవారట ఇంతకుముందు, నువ్వు గట్టిగా కొట్టాలి, నా చర్మం ఎర్రబడాలి, అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది, లేకపోతే నీకే పేరు వస్తుంది, నాకు రాదు. అంటే అమ్మ దగ్గర దెబ్బలుతానని వ్యక్తి ఒక్కళ్ళే ఒకళ్ళు నాకు తెలిసి జమున గారు. అంటే ఆవిడ ఒక్కతే ఎప్పుడూ ఆ కూతురుగానే వేస్తుంది. అవును అమ్మా. అమ్మా అన్నయ్య, నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? కూతురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాల పట్టి గారాలు పట్టి, అలాగే ఈవిడ గారాల పట్టిగానే చూసుకునేది ఆవిడ. అందుకని ఆవిడ ఎక్కడ తప్పేసి మిగతా వాళ్ళందరికీ రా. వాణిశ్రీ అంటే గోరింత దీపం, గోరింత దీపం తీసారు అక్కడ కూడా, ఎంత బాధ పెట్టేది. దాదాపు గొప్ప నటీమణులందరూ సూర్యకాంత్ గారి చేతిలో నిజంగా దెబ్బ తిన్న మరి దెబ్బ కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది. అప్పుడు తగ్గలకుండానే కొడుతుంది ఆవిడ, కానీ ఆ విసురు తట్టుకోలేదు ఎవరును. మన కుడి చేతికి కూడా అంత బలం లేదు, ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది. లెఫ్ట్ హ్యాండర్ బేసికల్లీ, లెఫ్ట్ హ్యాండర్ బేసికలీ లెఫ్ట్ హ్యాండర్ ఆవిడ. అన్ని ఒక సంతకం మటుకు తెలుగులో పెడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ రాయగలదు ఆవిడ, సంతకంలో తెలుగు నేర్చుకుంది. అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ పోతూ ఉండేవారు? చిన్నప్పుడు వస్తే పోతే ఉండే, ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది. ఇదే ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్. అప్పుడు ఇండిపెండెంట్ హౌస్. అమ్మగారు ఎప్పుడు కట్టించారు? 1956లో మేము చిన్న ఇల్లుగా కొన్నాం అమ్మ. ఇది యాక్చువల్గా స్పేస్ ఎక్కువగా ఉంది, కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకున్నాం, పక్కన గదులు అన్ని వేసుకుని 1956లో మేము వచ్చాము ఇక్కడికి. అమ్మ పోయేంత వరకు ఇది ఇండిపెండెంట్గానే ఉంది. అమ్మ ఫస్ట్ సంవత్సరీకాలు కూడా ఇక్కడ ఇక్కడే జరిగాయి. హౌస్ ఒక ఇండిపెండెంట్ హౌస్. దాని తర్వాత ఇది ఇచ్చారు డెవలప్మెంట్కి. అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు సహ నటీ నటులు ఏమనుకునేవారు అంటే, ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు, ఇలా స్క్రీన్ మీదకి రాగానే ఆవిడ బాడీ లాంగ్వేజ్ అంతా నాకు తెలిసిన బాగా బోహొచ్చింది. నాకు తెలిసినంత వరకు చాలామంది నువ్వు కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను నాకు వినపడుతుంది అన్న ఫీలింగ్లు నేను చూసి విన్నాను. అంటే ఎలాగా? ఎందుకంటే ఈవిడ ఈవిడ వాగ్దాటికి కొట్టిపారేస్తుంది అనమాట, ఏదొచ్చినా కూడా ఆ సీన్లో ఈవిడే డామినేటింగ్. ఆ సీన్లో ఇంకోళ్ళకి రావాలంటే గ్యాప్ ఉండదు. పైగా ఈవిడేం డైలాగులు కొత్తగా చెప్తుంది, మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది. పైగా డైరెక్టరు దాన్ని ఆవిడని వదులుతాడు, ఏదైనా అంటే కొంచెం ఇంప్రోవైజేషన్ చేసుకోవడానికి, అది బాగుంది చేసేయమంటాడు. అందుకనే చేసే. ఇప్పుడు చాలామంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే, చాలామంది ఆత్రేయాత్రికి ఆవిడికి డైలాగులు ఎందుకే రెండు ముక్కలు రాస్తే మిగతా అంతా చెప్పేస్తుంది. ఇటు వచ్చి ఆ క్యారెక్టర్ నేములు పేర్లు చెప్పాలి, క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ దాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. మా అందరికి పదే పదే మళ్ళీ మళ్ళీ మాట్లాడేది అది, ఏవే టిఫిన్ చేసావా? ఆ పిలుపులోనే ఉందమ్మా, అది ఒక విధమైన అథారిటీ కాకుండా ఆప్యాయత కూడా అందులో ఉంది. అవును, అథారిటీ ఆప్యాయత రెండూ ఉండి ఉన్నాయి. అంటే ఒక ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ ఆవిడ సింహం కంటే తగ్గిందంటే తెర మీద అది చూడలేరు, ఎవరు తట్టుకోలేరు. సూర్యకాంతం గారికి ఆవిడకైనా ఏదైనా అవ్వచ్చు, కానీ ఆవిడకి చిన్న ఈగ కూడా ఎవరు తట్టుకో. అది చెప్పాను, ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తుంది, మీ అందరికి అభిమానం. పైగా ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూశారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద పెద్దగా కలగదు. అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి, అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ చేద్దామని ఒక ఐడియా. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఇంత ఎలా చూశారంటే, నేను ఎవరో వాళ్ళకి తెలీదు, నాకు కాకినాడకి సంబంధం లేదు, చిన్నప్పుడు ఇప్పుడు పుట్టానంతే తప్పితే. కానీ వెళ్ళిన వెంటనే అంత అభిమానం, అమ్మ సూర్యకాంతంగా సూర్యకాంతంగా మేము చేస్తాం మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా, అంత ఒక చిన్న చిన్న సైజు ప్రభావం. 40-50 మంది వచ్చారు నా దగ్గర కంటే మీరు ఆలోచించు, అందరూ పెద్ద పెద్ద డాక్టర్లే. అవును, ఆ మెమరీస్ అలాంటివి, ఆ మెమరీస్ అలాంటివి. పై 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత చాలామంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకేమన్నా, నాకు దాని మీద సంబంధం లేదు. 30 ఏళ్ళు అయింది ఆవిడ పోయి, ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర, అది పద్మశ్రీ వల్ల రాదు. ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిజిగ్నేషన్ లాగే అది. కానీ వారు వారి జీవితంలో వచ్చిన పాత్రలు కావచ్చు, జీవితంలో వచ్చిన సంఘటనలు అనుభూతులు అన్నీ కూడా ధైర్యంగా ఫేస్ చేశారా? ఎప్పుడైనా కష్టపడ్డారా? కానీ భయం ఎక్కువ, భయం ఎక్కువ, భయం ఎక్కువ. దేవుడా దేవుడా, ఇది శ్రీదేవి సినిమాలో దేవుడా 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 అనుకుంటుంది, ఆ క్షణం క్షణం ఆ దేవుడా దేవుడా అనుకుంటుంది. ఎందుకంటే శ్రీదేవి ఇక్కడే ఉండేది, మాకు మా ఇంటికి వచ్చేది. అమ్మన్న ఇంటి ఏరియా కామ్గా ఉంటుంది అని కొనుక్కుంది ఆవిడ, సేటి గాలను కొనుక్కుంది ఆవిడ. శ్రీదేవి భారతి ఎదురు సందులో ఉండేది, మా ఇంటికి ఎదురుకుండా సందులో భారతి వాళ్ళ సిస్టర్ ఉండేవారు. తర్వాత షీల అనుకుంటాను ఇక్కడ మలయాళి, మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది ఆవిడ, ఇక్కడే ఉన్నారు. జయలలిత గారు మనకు కొంచెం దగ్గర స్టెల్లా మెరిస్ కాలేజ్ వెనకాల ఉన్నారు, అది కామ్ ఏరియా ఆ కాలంలో. సో శ్రీదేవి గారు ఇక్కడికి వచ్చి వస్తూ ఉండేవారా? ఇక్కడే ఉండేవారు ఆవిడ,
తర్వాత ఇక సినిమా షూటింగ్లకి వాటికి వేరే ఊళ్ళు వెళ్ళడం అని వెళ్ళి తర్వాత పెద్ద డెవలప్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ ఆ ఇల్లు అలాగా ఖాళీగా తాళం వేసుకుంది. అసలు ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏదైనా సరే ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే అందరూ వస్తారమ్మ. అలాగే మేము కూడా కొన్ని చోట్లకి వెళ్తాం ఖచ్చితంగా. ఛాయాదేవి గారు ఫ్రీక్వెంట్గా వస్తారు. రావడమే బయట నుంచి ఆ తలుపు తెరవకముందే ఆవిడ గొంతు స్టార్ట్ అవుతుంది. ఓహో, ఛాయాదేవి గారు. ఛాయాదేవి గారు ఆవిడ చాలా అసలు ఆగదు. ఆవిడ ఆగదు. అమ్మ ఛాయాదేవి గారు బాగా బాగానే ఉండేవారు. అంటే ఒక విధంగా మా ఫ్యామిలీలో అమ్మ ఆవిడ కూర్చుంటే అమ్మ తక్కువ మాట్లాడేది, ఆవిడ ఎక్కువ మాట్లాడేది. హేమలత గారు అలా కాదు. హేమలత గారి ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం, మా ఇంటికి ఆవిడ వచ్చేది. వాళ్ళ అబ్బాయి శరత్ ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్ అతను. ఆ శేషగిరిరావు గారు హస్బెండ్ ఉన్నారు, వాళ్ళతో కూడా చాలా సత్సంబంధాలు. ఏది వచ్చినా ఖాళీ ఉన్నారంటే కాంత అంటూ వచ్చేసేది అనమాట. ఏం చేస్తున్నావు, మా వంటకాలను వెలవ చేయవలే, మీ వంటకాలు రుచి చూపించలేదు ఆవిడ. వాళ్ళు నాన్ వెజ్ కదా అందుకని. అవును అవును. అయితే ఇంత నటనా ప్రపంచం చుట్టూ ఉండి కూడా మీరు ఎందుకో మరి యాక్టర్ అవ్వాలని అనుకోలేదని అసలు? మాకేంటంటే పైకి రావాలి. మాకు మాకు ఇంటి కింద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉండేవారమ్మ, అద్దెకి ఆంధ్ర బ్యాంకు. ఆయన పొద్దున్న 9 గంటలకు వెళ్ళేవారు కారులో, సాయంత్రం 7 గంటలకు వచ్చేవారు. చాలా టీవీగా ఉండేవారు, అంతా ఇదిగా ఉండేది. ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు, ప్రశాంతంగా ఉండేవాడు. భార్యాభర్తలు వాళ్ళతో వాళ్ళ ఇంట్లోనే నేను ఆడుకునేవాడిని, వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు కూర్చునేవారు. అది చూసినప్పటి నుంచి మా మదర్కి ఒకటి అనిపించేది, నువ్వు కూడా ఇలాగే ఆఫీస్ రావాలని. సో అది నా బుర్రలో పాతుకుపోయింది. దానివల్లే నేను బీకామ్ ఎంకామ్ చదివాను. ఎంకామ్ అయిన తర్వాత నేను బ్యాంక్లో 1974లో వచ్చేసాను. 76లో మాకు మ్యారేజ్ అయింది. మీకు 23 ఏళ్ళు, తనకి 8 ఏళ్ళు తేడా. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8 ఈ రోజు అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయింది. అప్పుడు మా మ్యారేజ్ ఇక్కడ మెడ్రాస్లోనే. సో అయితే మరి జీవితం అంటే మామూలుగా అమ్మలు అన్ని చెప్తారు కదా, ఇలా ఉండాలి నాన్న, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అమ్మలా చెప్పించేవారా జీవితంలో లైట్గా హ్యాపీగా? లేదు లేదు, చాలా స్ట్రిక్ట్ మనిషి. చదువు టైంలో చదవాలి, బయటకు వచ్చే టైంలో బయటికి రావాలి. మరి షూటింగ్స్కి వెళ్ళిపోతే మరి ఎవరు చూసేవారు? రాత్రి ఆవిడ 12 గంటలకు పడుకో, నేను 12 గంటలకు పడుకో. ఆవిడ 4 కిలోస్తుంది, నేను 4 కిలోస్తాను. వస్తే అదేమిటో తెలియదు, పూర్వజన్మలో మాకు ఆ కలయి కొందేమో అలాగే ఉంటుంది అనమాట. ఆవిడ ఏకసంత గ్రాహి. చిన్నప్పుడు నేను అలాగే బట్టి పట్టేయడం ఎక్కువ, సాధ్యంతరకం చిన్న కాలంలో ఆ కాలంలో బట్టి పట్టేయడమే కదా. వాళ్ళు నోట్స్ ఇచ్చేవారు, మేము బట్టి పట్టేసేవాళ్ళం నాకు క్యాసరి స్కూల్. ఇప్పుడు నేను క్యాసరి స్కూల్ చదివినందువల్ల అటు తమిళం పూర్తిగా రాలేదు, ఇటు తెలుగు పూర్తిగా రాలేదు, ఇటు ఇంగ్లీష్ పూర్తిగా రాలేదు. మొత్తం తెలుగు మీడియమే నేను. ఓహో, డిగ్రీ వరకు నాకు తెలుగు మీడియమే. బట్ ఇంకేంటే తమిళ పేస్తే తెలియం లేదు. నల్ల పేస్తే ఓరలోకి పడికి తెలియం. ఓరలోకి ఏమన్నా యారావది ఎழுதுனா எழுது படிக்க தெரியாது. ஆமா, நீங்க தான் எழுதிண்டா? நான் எழுத மாட்டேன், பட் பிரிண்டட் மேட்டர் ஐ கேன் ரீட். ஃபாஸ்டா படிக்க தெரியுமா? சோ சுமாரா ஊட்டி கூட்டி படிக்கணும். బాగుంది. అయితే మీ చక్క అయితే ఇక్కడ ఉండే వాళ్ళకి అంటే తెలుగు తమిళ రెండు ప్రొఫెషన్కి తమిళ కావాలి కదా. అవును, కావాలి. నాకు హిందీ రాదు, హిందీ అస్సలు రాదు. మా అందుకనే మా పిల్లలిద్దరికి బాగా హిందీ నేర్పించాను. వాళ్ళు కేంద్రీయ విద్యాలయాలు జాయిన్ అయ్యారు. సో కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ బాగా నేర్చుకున్నారు. హిందీ మీ అంటే మీ హైదరాబాద్ వాళ్ళకి మీకు వస్తుంది, బట్ మీ హిందీ కన్నా మా వాళ్ళ హిందీ బాగుంటుంది. మీది ఉర్దూ మిక్స్డ్ ఉంటుంది, మా వాళ్ళది రియల్ హిందీ చాలా బాగుంటుంది. మేడం నాకు హిందీ రాదు. కారణం ఏంటంటే 68-69లో తమిళ హిందీ ఒళిగి అనేవారు కదా ఇక్కడ, దాంతో నాకు పోయింది. పరీక్షా పేపర్ కూడా 5 ప్రశ్నలు అలా చూసి రాస్తే పాస్, అలాగే మేము పాస్ అయ్యాం. సూర్యకాంతం గారు బాబావారి భక్తులు కదా? అవునమ్మా. సో ఎప్పటి నుంచి ఆ భక్తి మీకు మీకు తెలుసు అంటే మీ ఊహ తెలిసి? నాకు తెలిసి నా 12-14 ఏట వేసుకోండి, 50-65-66. నా డిగ్రీ వచ్చే డిగ్రీ కాదు, నా ఎస్ఎల్సి వచ్చే టైంకి అమ్మతో వెళ్ళినప్పుడు ఆయన అలా చూస్తూ ఉండి, ఈయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఈయనకి ఇలా ఎందుకు, ఈయన చెన్నులో కాంతి ఎందుకు వస్తుంది, అంత కాంతి ఎందుకు ఉంది వీడికి, ఈయన మాటల్లో చూస్తే ఇంతమంది ఆ కుక్కి కూసుకుపోయి గదిలో కూర్చునేవారు అట్లాగా.